Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన మమతా బెనర్జీ దేశాన్ని ఒక కుదుపు కుదుపేసిన పెగాసస్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చకు కారణమైంది. ఈ విషయంపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతిపక్ష పార్టీలపైన నిఘా పెట్టేందుకు దీనిని కొనుగోలు చేస్తున్నారంటూ జాతీయ స్థాయిలో కొంతకాలం క్రితం వివాదాస్పదమైంది, రాజకీయ రగడకు కారణమైంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా పలువురు ఫోన్లు ట్యాప్ చేశారన్నది నాటి ఆరోపణ. అయితే ఇప్పుడు ఈ అంశంపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ వేదికగా మమతా బెనర్జీ పెగాసస్ పై మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని మమతా వెల్లడించారు. 4-5 ఏళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్వేర్ ను 25 కోట్లకు అమ్ముతామంటూ దాని రూపకర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారని తెలిపారు. విషయం తనకు తెలిసిన వెంటనే తిరస్కరించారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు దానిని కొనుగోలు చేశారని మమతా వివరించారు. అప్పట్లో వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై ఇదే అంశంపైన ఆరోపణలు చేశారు. ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా పేరున్న మమతా నోటి నుంచి చంద్రబాబు పేరు రావడం ఒక ఎత్తు అయితే, ఆయన పవర్ లో ఉన్నప్పుడు కొనుగోలు చేశారని చెబుతున్న పెగాసస్ సాఫ్ట్వేర్ ఎపిసోడ్ కు సంబంధించి తప్పనిసరిగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురైందని చెప్పాలి. ఎవరో ఏదో అన్నారంటే దాని తీవ్రత ఒకలా ఉంటుంది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా చంద్రబాబు పేరును ప్రస్తావించడం ద్వారా ఇప్పుడైనా ఇరుకులు పడ్డారని చెప్పక తప్పదు. మరి దీదీ వ్యాఖ్యలకు చంద్రబాబు ఏమి బదులిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ అధికారం చేతిలో లేక కింద మీద పడుతున్న చంద్రబాబుకు దీదీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆయనకు ఆయన పార్టీకి శరాఘాతంగా మారనున్నాయని చెప్పాలి.